మెగా అభిమానుల ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో అన్నదాన కార్యక్రమాలు చేపడుతుంటారు అభిమానులు. అయితే ఇవాళ 68వ జన్మదినం సందర్భంగా ఓ భక్తుడు మాత్రం తిరుమలకు కాలిబాటను కాదు పొర్లుదండాలు పెట్టుకుంటూ వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మెగాస్టార్ బాగుండాలి అన్న ఒక ఆయన సంకల్పం ఇప్పటికీ 20 ఏళ్ళుగా కూడా ఇదే హవా కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన ఎప్పుడు కానీ తన బర్త్డే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే రోజు పొర్లుదండాలతో తిరుమలకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు అభిమాని ఈశ్వర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అయితే ఎందుకు ఇలా ప్రతిసారి పొర్లుదండాలతో తిరుమలకి వెళ్తూ ఉన్నారు? ఎందుకంటే ఆయన చిరంజీవి అన్నయ్యకి ముందస్తు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ముక్కటి దేవతలు కూడా ఆయన చిరంజీవి అన్న ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పొల్లుదండాలు సమాజం కోసం సేవ చేస్తున్నాడు అన్నయ్య. ఎంతోమందిని ప్రాణాలు బతికిస్తున్నాడు, కొంతమంది కంటి చూపినిస్తున్నాడు, కొంతమందిని 24 అవర్స్ సంవత్సరం రోజుల్లో ఏదంటే పని చేస్తున్నదంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకే. ఎంతోమందిని రక్తదానంతో ఎంతోమందిని కాపాడాడు, ఎంతోమందికి ప్రాణాలు పోశాడు. అందువల్ల ఆయన బాగుండాలనేసి, ఆరోగ్యంగా ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. అంటే ఎన్నిసార్లు చేస్తున్నారు? ఎన్నోసార్లు చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు? ఇది 20వ సంవత్సరము. అంటే నేను 2003లో స్టార్ట్ చేశాను. ఇది మన తిరుమల కావచ్చు, జపాలి కావచ్చు, విజయవాడ కనక దుర్గమ్మ, నెక్స్ట్ తమిళనాడు తిరుతిని సుబ్రహ్మణ్య స్వామి కొండ కూడా పులిదండాలు తెక్కాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ఇంకా మరెన్నో ముందుకి వచ్చి ప్రతి ఒక్కరికి సేవ చేయాలనేసి నేను ఆ దేవదేవుని ఆశీస్సులు చిరంజీవి అన్నయ్యకి ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పైన పలువురు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, దాన్ని మీరు ఎలా చెప్తారు? అది కానీ చిరంజీవి అన్నయ్య గురించి మాట్లాడడం అనేది వాళ్ళకి సంస్కారం ఉండాలి. ఫస్ట్ సంస్కారం అనేది ఉంటే చిరంజీవి గురించి మాట్లాడలేరు. అందరూ చిరంజీవి పక్క చిరంజీవి అంటే చిరంజీవి ఉపయోగించుకుంటారే కానీ వాళ్ళు ఇంటికి పోయి తినేసి వస్తారు, పందులు మాతో తింటారు, మళ్ళా వచ్చి మళ్ళా టీవీల ముందర వచ్చి చిరంజీవి గారిని విమర్శిస్తారు. అది తప్పు. ఎందుకంటే ధర్మం అనేది ఉంది, ఆ ధర్మమే వాళ్ళని శిక్షిస్తుంది. చిరంజీవి గారి గురించి విమర్శించిన వాళ్ళని ఆ ధర్మమే శిక్షిస్తుంది. ప్రకృతి కూడా ఆలోచన చూస్తున్నది. ఇప్పటి నుంచి వాళ్ళకు కూడా ఇంకా ముందుంది ముసల పండగ. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఆయన ఎలా రావాలనుకుంటున్నారు, అసలు ఆయన ఎలా చూడాలి? రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు, దేశంలో దేశం కోసం ప్రాణ త్యాగాలు ఇచ్చారు, మన రాష్ట్రం కోసం కూడా ప్రాణత్యాగం చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ బాటలోనే నడుస్తున్నాడు. అందరూ అనుకోవచ్చు ప్యాకేజ్ ఇస్తారు, ఆ స్టార్ ఇస్తారు అని. వీళ్ళు దోసుకోవడం లేదా? ప్యాకేజ్ ఎవరు ఇచ్చారు చెప్పమను, చెప్పమని ఈరోజు కూడా సరే నిరూపించి మనం మేము బతపడతాం. మీరు నిరూపించండి ప్యాకేజ్ ఇస్తారు, దత్తపుత్రుడు వీళ్ళు ఏమన్నా బొట్టుకోసి ఇదన్నారా? ఆ అంజనమ్మ వెంకటరావు గారికి అంజనాదేవి గారికి పుట్టాడు ఒక నిజాయితీ పరుడు. దేశం కోసం పడి చచ్చిపోతాడు. అక్కడ ఆర్మీ వాళ్ళకి రక్షణ మన దేశం కాపాడుతుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ జన సైనికులను కాపాడుకుంటున్నాడు. తనదైన శైలిలో రాజకీయం చేసుకుంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తగ్గట్టుగానే ఆయన ఇదిగా చేసుకుంటున్నాడు. ఆయనకు కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆంజనేయ స్వామి ఒక ఆరాలాగా ఉండాలని, కాపాడాలని మేము కోరుకుంటున్నాం. మెగా ఫ్యామిలీ నుంచి భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు రావాలని మీరు కోరుకుంటున్నారు? మెగా ఫ్యామిలీ గురించి ఒక ఆధ్యాత్మికంగా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. స్వతంత్ర సమర యోధులు అయితే ఎలాంటి సినిమా తీయాలి? స్వతంత్ర సుభాష్ చంద్రబోస్ సినిమా తీస్తే బాగుంటుంది. అది మొత్తానికి చిరంజీవి పైన ఊరికే బురద జల్లే కార్యక్రమం అయితే చేస్తూ వస్తున్నారు. ఆయన ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తిగా కూడా చెప్తూ వస్తున్నారు. అయితే మొత్తం మీద చిరంజీవి ప్రతి బర్త్డేకి తిరుమలకు
పొరుదండాలు పెట్టుకుంటూ వెళ్ళడం మాత్రం నాకు తనకు ఆనవాయితీగా వస్తుందని కూడా ఈశ్వర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.